సో ఇంత డ్యామేజ్ జరిగిన మీ పైన, సో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా చర్య తీశారా? ఎటువంటి చర్య అండి? కుట్రలు మీ మీద కేసులు, లేనిపోని కేసులు అన్నీ మీ మీద కొన్ని కుట్రలు చేస్తున్నారు. సో ఇలా ఈ విషయాల మీద అవన్నీ మా అధినేత నమ్మినట్టయితే, నా తప్పే ఉందనుకుని ఉంటే, అవన్నీ జరిగిన సంవత్సర కాలంలో నాకు మళ్ళీ పార్టీ తరఫున మాట్లాడేటువంటి ఆస్కారం ఉండేది కాదు కదండి. మళ్ళీ నేను పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఛానల్స్లోనూ వేదికల మీద కనబడబోదును కదండి. మొన్న గుంటూరు రీసెంట్గా ప్రధాన గారి దగ్గర అందరి గారి ముందు ప్రసంగించినాం. రెగ్యులర్గా నేను కొన్ని ప్రముఖమైన ఛానల్స్ అన్నింటిలోనూ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం కార్యకర్త కింద. ఆయనే ఆపాలనుకుంటే నిమిషం పడుతుంది కదండి. నా 97 డిబేట్ దగ్గర ఇన్సిడెంట్ జరిగింది అనుకుందాం. 163 డిబేట్ వాళ్ళు పొద్దున్న వెళ్ళొచ్చాను. సో మరి గడిచిన 66 డిబేట్లు కూడా ఆయన ఆశీర్వాదం లేకుండా అయితే నా వాయిస్ ప్రజలకి పార్టీ తరఫున ఒక అభిమానంగా వినిపించే అవకాశం ఉండదు కదా. ఇంకా అందుకంటే ఒక అధ్యక్షుడు ఏం చేస్తాడు? ఒకవేళ ఏమైనా చేసినా అది నేను పబ్లిక్గా నేను ఎక్స్ప్రెస్ చేసుకోగలిగేది కాదు కదా. ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మా పార్టీ పెద్దలందరూ నాకు సహకారంగా నిలబడ్డారు, నాకు ఫోన్ చేశారు, నన్ను ఎలా ఉన్నావు ఏంటి ఏమన్నా కావాలని నాకు అండదండ కింద ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాలను నేను బహిర్గతం చేసుకునేటువంటివి కాదు కదా. సందర్భానుసారం చెప్పాల్సిన వాళ్ళు చెప్పాల్సిన టైంలో చెప్తారు. దాని గురించి ఇప్పుడు నేను డప్పు కొట్టుకుని నాకు మా పార్టీ ఏం చేసిందని చెప్పడం వేస్ట్ కదా. నాకు మా పార్టీ ఏదో చేస్తుందని ముందు నేను రాలేదు. ఒక అభిమానిగా ఎక్కడో ఒక యూట్యూబ్లో నా వీడియో పెట్టుకుంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం నేను అనుకుని వచ్చింది కాదుగా, అనుకోకుండా వచ్చింది. నేను మొట్టమొదటి వీడియో ఇప్పటికీ చూసుకుంటాను యూట్యూబ్లో. 4.5 సంవత్సరాలకి ఏదో చిన్న సెల్ ఫోన్లో ఇలా ఇంటికాడ వెళ్తే ఇలా కూర్చుని తీయించుకున్న వీడియో, అక్కడి నుంచి నా ప్రయాణం ఇక్కడ దాకా వస్తుంది నేను కాంక్షించింది కాదు. ఇట్స్ డెస్టినీ. సో కాలం నన్ను ఎక్కడ దాకా తీసుకెళ్తే అక్కడ దాకా వెళ్తాం. పార్టీని ఆశించి పనిచేసేవాడిని అయితే, పదవులు ఆశించి పనిచేసేవాడిని అయితే పక్క పార్టీలోకి వెళ్ళి ఎందుకంటే ఎక్కువ బీభత్సంగా పనిచేసినా ఈ పార్టీ ఎందుకంటే మీరు అనుకున్నటువంటి మీరందరూ కాంక్షించేటువంటి పొజిషన్స్లోనే ఉందాం కదా. సో మై ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. మొన్న ఒక పవన్ కళ్యాణ్ గారిని చంపాలని కొన్ని కుట్రలు చేశారు. సో ఆల్రెడీ ఆడియో టేప్స్ ఉన్నాయి, ఆయన పైన డ్రోన్ కెమెరా విజువల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పడం జరిగింది. సో దానిపైన ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోలేదు? ఎందుకంటే అంతకుముందు మైనింగ్ విషయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి కార్లు ఆపడం జరిగింది. సో ఆ విషయంలో మీరు కూడా స్పందించారు. సో 2-3 సార్లు జరిగినా కూడా ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? అంటే ఆయన ఒక అధినేత, సో ఒక సెక్యూరిటీ అనేది ఉండాలి కదా అధినేత. టీడీపీ స్ట్రాటజీ డే వన్ నుంచి ఇలాగే ఉంటుంది. ఒక ప్రముఖ వ్యక్తి బయటకు వస్తుందంటే, సో ఈ మధ్య కాలంలో చాలా గోరాలు జరిగింది. టీడీపీ స్ట్రాటజీ ఇలాగే ఉంటుందండి. మీ ప్రశ్న పూర్తిగా అడ్డొచ్చానని కాదు, ఇలా స్ట్రాటజీ ఎట్లా ఉంటుందండి ప్రజలకి తెలియాలి. ఎప్పుడూ కూడా చరిత్ర అనేటువంటిది ఒక వ్యక్తికి నేపథ్యం కాకపోవచ్చేమో కానీ ఒక వ్యవస్థకు ఖచ్చితంగా నేపథ్యం అవుతుందండి. ఎందుకంటే గడిచినటువంటి 3 దశాబ్దాల ఆంధ్ర రాజకీయాన్ని మనం పరిశీలిస్తే, టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి తమ ప్రత్యర్థులను మట్టు పెట్టడానికి వాడేటువంటి స్ట్రాటజీస్లో ప్రముఖమైంది. వాళ్ళకి ఏదన్నా ప్రాణహాని ఉందన్నప్పుడు అది ఏమీ లేదు అన్నట్టు ప్రజల్లో ఆ అంశాన్ని పలచబరచడం, ప్రజలందరూ దాన్ని విస్మరించినప్పుడు తెగబడి ఎగబడి వీళ్ళని నరికించడం, ఇది స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి అంశం కానించి కడప జిల్లాలో ఉన్నటువంటి తమ ప్రత్యర్థులైనటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి యామా ఎమ్మెల్యే లాంటి నాయకులను చంపించడం కానించి, ఇక పీఆర్పీ పార్టీ పెట్టినప్పుడు మా ప్రచార రథాలను ఇలా తగలబెడితే చిరంజీవి గారు కుక్కకాటికి చెప్పు దెబ్బ అన్నట్టు ఇలాగ రోజాపూలు పంచిపెట్టడం అయితేనే. ఇలా వీళ్ళ నేపథ్యాన్ని మనం పరిశీలిస్తే, వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు, నాడు రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నాడు, అప్పుడు కూడా ఇద్దరు కలిసిపోయి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయి కొన్ని నియోజకవర్గాల్లో కలయకండి డైరెక్ట్ కలవరండి. ఈల కార్యకర్తలు ఆర కార్యకర్తలు వారు మొత్తానికి ఇక్కడ ఉంటే మనం ఉండాలి, ఎవడో కొత్తగా వచ్చారు వచ్చాడు ముందని ఎలిమినేట్ చేయండి అనేటువంటి థాట్ ప్రాసెస్లో వీళ్ళు ఎప్పుడూ కూడా ఏదన్నా అటువంటి ఇన్సిడెంట్ ఉంటే దాన్ని పలచబరిచేస్తారు. ప్రజలు మర్చిపోయిన తర్వాత వాళ్ళు అనుకున్న పాయింట్ ఎగ్జిక్యూట్ చేస్తారు. మా అధినేతకి ప్రాణహాని ఉన్నమాట వాస్తవం. ఇవాళ ఏళ్ళ కొత్త తలకాయ పూట తీసుకోదలుచుకోలేదు. ఎందుకు కళ్యాణ్ దిలీప్ నువ్వు నీ పాయింట్ జస్టిఫై చేయంటే నేను క్లియర్గా చెప్తా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి అన్ని నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయబోతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గెలవచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో గెలుపుకి ఓటమికి కూడా ఆయనే కారణం కావచ్చు. ఎస్ఆర్నో అండి, ఆయన విడదీయబోయేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో 5,000-10,000 ఓట్లతో చాలా పార్టీలు జీవితాలు తారుమారవుతాయి. ఇదే వ్యక్తిని ఇలాగే వదిలేస్తే ఎన్నో కొన్ని సీట్లు దొరికిపోతున్న అసెంబ్లీలోకి వస్తే ప్రజా వైఫల్యాల్ని ఈ మాత్రం ఆరాకోర అధ్యయనం చేసిన కార్యకర్తలతో ఎంత ఎండగడితే, రేపొద్దున భావజాలం బలంగా నింపినటువంటి కార్యకర్తలతో ఇంకెంత భయంకరమైన పోరాటం చేస్తాడా? ఎందుకన్నా మనం జనాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి జనాలకే తెలియనటువంటి వనరులన్నింటినీ కూడా కార్పొరేట్లకు అంటగట్టి ఆ వచ్చిన డబ్బులతో మనమో మన పిల్లలో మనవలో ఫెరారీల్లో బెంటీల్లో బీఎండబ్ల్యూలో తిరుగుతూ ఉంటే, కోటాను కోట్ల రూపాయలు సంపాదించుకుని మారిషస్ టూర్లకు వెళ్తూ ఉంటే,
పొక్కులు పవన్ కళ్యాణ్ వచ్చి 250-300 రూపాయలు ఏమో ఆడపడుచులకు ఇచ్చేస్తానని అన్నాడు, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అన్నాడు, బాక్స్ సెట్ని ఏమో నిర్వహించానన్నాడు, ఏమో వాళ్ళ సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తా అన్నాడు ఈయన. ఇవన్నీ చేసేస్తే మన రేపొద్దున బతికేంటి, మన మనవలో ముని మనవలో కూడా ఇదే సీజనల్ బిజినెస్ కింద దీని మీద డిపెండ్ అయ్యాం కదా అన్న ఉద్దేశంలో ఈ వ్యక్తిని నిలువరించడానికి ఆస్కారం లేనటువంటి తరుణంలో శాశ్వతంగా ఈ మనిషిని కన్నుమూతకి దారి తీయాలా, ఇతన్ని చంపేయాలనేటువంటి కుట్ర ఈల పన్నాగం పన్నడం నిజం, ఆ ఆధారాలు మదినేది దగ్గర ఉండడం నిజం. ఎప్పుడు ప్రజాక్షేత్రంలో పెట్టాలో ఖచ్చితంగా ఆ రోజు పెడతాం. సో ఇంతకుముందు కూడా అన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారికి నాకు మధ్యలో గొడవలు పెట్టిస్తున్నారు, సో ఆ పెట్టించే అంటే మీ ఇద్దరి మధ్యలో విరోధులు ఎవరైనా ఉన్నారా? సరే, ఎవరు ఆ విరోధులు? ఇప్పుడు అసలు ఇవన్నీ అయిపోయిన పాస్ట్ ఎపిసోడ్స్ అండి. ఈరోజు వీ హ్యావ్ ఏ హెయిర్ అండ్ హెల్దీ పార్టీ. ఇవాళ మేము ఎలక్షన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. ప్రతి రాజకీయ పార్టీలో ఉండేటువంటి అంతర్గతమైనటువంటి కలహాలు చాలా సర్వసాధారణం. దాన్ని నేను కొన్ని నెలల క్రితం వ్యక్తపరిచా, అది నా ఇక్కడ అపాయింట్మెంట్ దొరికింది, నా బాధాని ముందు వ్యక్తపరిచా, ఆయన సానుకూలంగా స్పందించారు. నా ప్రయాణంలో నాకు తోచినటువంటి ఉడతాభక్తితో నా సాయను, నా సాయశక్తిలా నా ప్రయాణం, నా ప్రయత్నం నేను పార్టీ కోసం చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇక నా సేవలు గుర్తించి మా అధినాయకుడు ఏం చేస్తాడో చేయడం అనేటువంటిది ఏ రోజు నేను ఆలోచించలా. నేను ఇదే మాట ఆన్ రికార్డ్ 10 డిబేట్లలో చెప్పా, 100 లాంటి యూట్యూబ్ వీడియోలో చెప్పా, ఇవాళకి అదే మాట కట్టుబడి ఉన్నా. నేను చెప్పిన అక్షర సచివం 2019 మీకు తెలుస్తుంది. ఆయన నుంచి ఏం లభించినా లభించకపోయినా నేను పార్టీకి అలాగే కట్టుబడి ఉంటా. మా ఇద్దరి మధ్య ఎటువంటి పొరపత్యాలకు ఆస్కారం లేదు, మా పార్టీలు ఉండి ఎవరి మధ్యకి ఎటువంటి పొరపత్యాలకు ఆస్కారం లేదు. ఇవాళ అందరూ ఒకే కాంక్షతో ఆయన లాంటి వ్యక్తి సీఎం అవ్వాలా, ప్రతి సామాన్యుడికి వాడి కష్టం నుంచి మనం ముక్కిపిండి లాగేటువంటి ఆ పన్నుని ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అభివృద్ధి ఫలం కింద మార్చి వారి దగ్గర తీసుకుపోవాలా, ఆ సామాన్యుడు కడుపు నింపాలా అనేటువంటి టార్గెట్ మీద ఆయన సీఎం చేయాలని ఆలోచనమే పోతున్నాం. ఇక అంతర్గత పొరపత్యాలకు ఆస్కారమే లేదండి. ఓకే, సో మీ నేటివ్ భీమవరం, వెస్ట్ గోదావరి భీమవరం. భీమవరం, సో అంటే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా మీరు చేసే బిజినెస్ ఏంటి? సీసీటీవీ నీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక చిన్న ఫర్మ్ ఉందండి. వేరే పార్ట్నర్స్తో కలిపి ఆ బిజినెస్ ఏదో చేసుకుంటూ ఉంటాం. సీసీటీవీ కాంట్రాక్ట్లు వచ్చినప్పుడు ఆ సీసీటీవీ కాంట్రాక్ట్స్ చేసుకుంటూ ఉంటాం. అది కాకుండా కొంత పొలం అయితే ఉన్నదండి, ఆ పొలం మీద వచ్చేటువంటి కౌలు ఆదాయం అయితే ఉంటుంది. ఇది కాకుండా ఇంతకుముందు కొన్ని వ్యాపారాలు చేసేటోళ్ళం. అదేమిటి అంటే మాకు మేతకి సంబంధించి, మా ఊర్లన్నీ కూడా ఆక్వాకల్చర్కి సంబంధించి భయంకరంగా స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట అండి. సో రై మేతకి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 3.5 ఇయర్స్ బెంగళూరు బేస్ చేసుకుని కూడా రై మేత వ్యాపారానికి సంబంధించి మనం కూడా ట్రావెల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటిల్లో మా సొంత భావాలతోనే కలిసి వ్యాపారం చేసామండి. ఆర్థికంగా భయంకరమైన వెల్ ఆఫ్ కాదు, అలాగే ఏదో తొడుగుకునేటువంటి పరిస్థితి కాదు. ఉన్నకాడికి భగవంతుడు ఇచ్చిన గాడికి ఏదో 10 మందికి జీతాలు ఇచ్చుకుంటా, మనకు ఉన్నటువంటి చిన్న వ్యాపారాన్ని చేసుకుంటా, ఉన్న సమయంలో ఎక్కువ సమయం మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి పార్టీ కోసం పనిచేసుకుంటా అయితే పోతుంది.